విజయవాడలోని డిఎస్టీ కొరియర్ సర్వీస్ నుంచి ఎపిడ్రిన్ పార్సల్ చేసిన కేసులో మూడో వ్యక్తి ఉన్నాడా? వేగులోకి వచ్చిన తేజ గోపిసాయి నిమిత్త మాత్రులేనా? గోపిసాయి చిరునామా హ్యాక్ అయిందా? ఎపిడ్రిన్ పొడిలో మరికొన్ని కెమికల్స్ కలిసాయా? అంటే దర్యాప్తు బృందాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. విజయవాడ భారతీ నగర్ లో ఉన్న డిఎస్టీ కొరియర్ నుంచి పార్సల్ లో వెళ్లిన 4 కిలోల ఎపిడ్రిన్ పొడిని బెంగళూరు ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కొరియర్ సెంటర్ నిర్వహిస్తున్న తేజను కస్టమ్స్ అధికారులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గోపిసాయి అనే వ్యక్తి తన చిరునామాతో పార్సల్ చేయించాడని కస్టమ్స్ అధికారులకు తేజ వివరించాడు. దీంతో సత్తెనపల్లికి వెళ్లిన దర్యాప్తు బృందం గోపిసాయిని విచారించారు. అడ్రస్ గోపిసాయిదే అయినా ఫోటో మాత్రం మరో వ్యక్తిదిగా గుర్తించారు. జనవరి 31న డిఎస్టీ కొరియర్ విజయవాడ ఆఫీస్కు వచ్చిన వ్యక్తి గోపిసాయి పేరుతో ఉన్న ఆధార్ కార్డ్ చూపించాడు. అందులో నంబర్ సరిగా కనిపించలేదు. పేరు చిరునామా కూడా మసకగా ఉన్నాయి. ఆధార్ కార్డ్ చెల్లదని కొరియర్ సెంటర్ నిర్వహిస్తున్న తేజ చెప్పాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తి గోపిసాయి అడ్రస్ ఇవ్వమని అడిగాడు. హైదరాబాద్ లో ఉన్న కొరియర్ కార్యాలయానికి ఫోన్ చేసిన తేజ అసలు విషయం చెప్పాడు. రెగ్యులర్ కస్టమర్ కాబట్టి చిరునామా ఇవ్వమని తేజకు సూచించారు. దీంతో కెనడా వెళ్లిన పార్సల్ కు తేజ గోపిసాయి చిరునామా ఇచ్చాడు. కెనడా నుంచి తిరుగు టపాలో వచ్చిన పార్సల్ గత నెల 24న బెంగళూరు విమానాశ్రయానికి చేరింది. పార్సల్ తీసుకెళ్లాలని తేజకు ఫోన్ వచ్చింది. 29న పార్సల్ తెరవడంతో అందులో ఎపిడ్రిన్ పొడి బయటపడింది. విజయవాడలో గోపిసాయి పేరుతో పార్సల్ ఇచ్చిన వ్యక్తి నంబర్కు కస్టమ్స్ అధికారులు తేజ ఫోన్ నుంచి కాల్ చేయించారు. ఆ ఫోన్ మహిళ లిఫ్ట్ చేసినట్టు సమాచారం. గోపిసాయి ఇంట్లో లేరని కేరళ వెళ్లినట్టు చెప్పింది. ఆ తర్వాత 30న మరోసారి ఫోన్ చేయించగా తాము సత్తెనపల్లి నుంచి విజయవాడ భవానీపురం ప్రాంతానికి వెళ్లినట్టు చెప్పింది. తర్వాత మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్. అసలు గోపిసాయి పేరుతో కొరియర్ సెంటర్ కు వచ్చిన వ్యక్తి ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. గోపిసాయి చెన్నైలో బీటెక్ చేశాడు. ఆ సమయంలో ఎవరైనా అతడి ఆధార్ కార్డుకు నకిలీ కార్డును తయారు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చెన్నైలో ఎపిడ్రిన్ కు మరికొన్ని కెమికల్స్ జోడించి స్ట్రాంగ్ డ్రగ్ గా మార్చే మాఫియా ఉంది. పోలీసులు ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఎపిడ్రిన్ పార్సల్ కేసులో మూడో వ్యక్తి ఉన్నాడంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దర్యాప్తు అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ నడికి తెలుసుకుందాం. ప్రసాద్, విజయ డ్రగ్స్ రవాణా సంబంధించి విజయవాడ కేంద్రంగా జరుగుతున్నట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అయితే ఇక్కడ మిత్రుల పార్సల్ పై మాత్రం అనుమానం వ్యక్తమవుతా ఉన్నాయి. వారి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వారి ఆధారం అలాగే వారి కరెంట్ అడ్రస్ తో ఈ మొత్తం రవాణా పార్సల్ మొత్తం రవాణా జరగడం సంచలనం కలిగిస్తా ఉంది. అక్రమార్గం ముందస్తుగానే తెలిసిన వ్యక్తుల ఆధార్ కార్డు ఎన్నికలు మార్పింగ్ చేసి వారి తెలియకుండానే అడ్రస్ ఇతర ప్రాంతాలకు పంపించినట్టు కూడా గుర్తించారు. గతంలో విజయవాడ కూడా ఎలాయికి సంబంధించి కూడా ఇదే విధంగా కేసు కూడా నమోదైంది. విజయవాడ సత్యనాపురం అడ్రస్ గా అనేక ప్రాంతాలకు రవాణా అయినట్టు కూడా గుర్తించారు. అదే భావన ఇప్పుడు ఈ ఎపిడెమిక్ సంబంధించి కూడా అదే విధంగా రవాణా చేసినట్టు కూడా చెప్తా ఉన్నాం. జస్ట్ మనకు అందించిన సమాచారం ప్రకారం తేజ అనే వ్యక్తి బెంగళూరు కస్టమ్స్ అధికారులు అధికారులు పూర్తిగా విచారించారు. అది అందులో ప్రస్తుతం తనకు తెలవదని కూడా ఆయన చెప్తా ఉన్న కొరకు ఈ నేపథ్యంలో సత్తెనపల్లికి చెందిన సాయి గోపి పాత్రపై కూడా పూర్తిగా విచారణ చేశారు. నిన్న అప్పుడు మీడియా ముందుకు వచ్చి కూడా తన సంబంధం లేకుండా ఇదంతా జరిగిందని కూడా ఆయన పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఈ మొత్తానికి సంబంధించి సాయి గోపి 2017 నుంచి 2021 వరకు చెన్నైలో ఈవెనింగ్ చదివాడు. ఆ సమయంలో అక్కడ కొంతమంది వ్యక్తులు పరిచయం అవడం అతని ఆధార్ కార్డు ఇతర వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగిందని చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలో చెన్నై చెందిన కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి వారికి ఎక్కడ వారి అడ్రస్ కనిపించకుండా వారి అడ్రస్ ప్రమేయం లేకుండా ఇటువంటి స్నేహితులు ఆధార్ కార్డు తీసుకొని వాటిని ద్వారానే ఈ మొత్తం రాకెట్ అడుగుతున్నట్టు కూడా గుర్తించారు. దీనికి సంబంధించి చెన్నైలో ఉన్న మొత్తాలు పట్టుకుని విజయవాడకి వచ్చే బృందాలు కూడా ఎన్నట్లు తెలుస్తా ఉంది. మరి కొద్ది రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. విజయ్ చంద్ర,
థాంక్యూ ప్రసాద్. కడప జిల్లా బద్వేల్లోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర